హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ వంటలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇవాళ ఒక వెరైటీ కర్రీ చేసుకుందామండి స్వీట్ కార్న్ క్యాప్సికమ్ కలిపి కర్రీ చేసుకుందాం ఇది రైస్లో కానీ చపాతీలోకి కానీ పులకాలకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని గింజలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని కరివేపాకు వేసుకొని అవి దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేపించుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే కోసుకోండి అవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేపించుకోండి అనమాట అంటే ఎర్రగా వచ్చేదాకా కొంచెం వేయించుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఇక్కడ నేను మీడియం సైజ్ క్యాప్సికమ్ నాలుగు తీసుకున్నానండి నాలుగు తీసుకొని వేసుకుంటున్నాను ఇది ఆరుగురు మనుషులకి సరిపోతుంది కర్రీ వచ్చేసి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇక్కడ నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను కల్లుప్పు మీరు ఏ సాల్ట్ అయినా వాడుకోవచ్చు తర్వాత దీన్ని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించండి ఈలోపు క్యాప్సికమ్ మగ్గేలోపు మనకి కార్న్ ఉంటుంది కదా దాన్ని ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకొని వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేసి ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసి మగ్గించండి అప్పుడు దీంట్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం స్వీట్ కార్న్ టేస్ట్ క్యాప్సికమ్ టేస్ట్ దీంట్లో ఫైబర్ ఉంటుంది ప్లస్ విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది ఇంకా రెండు మీడియం సైజ్ టమాటాలు ఇలా చిక్కగా గుజ్జుగా తీసుకొని దాన్ని యాడ్ చేసుకొని కొంచెమే కొంచెం వాటర్ పోస్తున్నానండి గమనించండి ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కనుక మన కర్రీ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోతుంది ఇంకా కారం వేసుకొని కావాలి అనుకుంటే ధనియాల పొడి జీలకర్ర పొడి వరకు వేసుకోవచ్చండి నేనైతే ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నానండి కారం వేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మగ్గించాము అంటే మన కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవటమే జనరల్గా మేము ఇంట్లో కానీ పిల్లలు స్కూలుకి కానీ బ్రౌన్ రైస్ తింటూ ఉంటారండి తీసుకెళ్తూ ఉంటారు అందులో సర్వ్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో పిల్లలు మాత్రం బాగా ఇష్టంగా తిన్నారు బాగుంది అని చెప్పారు మీరు కూడా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త నోటిఫికేషన్స్ రంగానే తెలుస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్